ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆరాధనకు కూడివచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 27వ అధ్యాయం 12వ వాక్యం నేను చదువుతాను. ఆ దినమున ఈప్రాటిష్ నది ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీలారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. మీరు ఒకరినొకరు కలిసి ఉందురు, ఒకరితో ఒకరు కలిసి ఉందురు. ప్రియమైన సహోదరులారా, దానికి ముందు ఒక మాట వ్రాయబడింది, ధాన్యము త్రొక్కబడును అని. ధాన్యము ఎందుకు త్రొక్కబడాలి? ధాన్యము త్రొక్కబడకపోతే గింజ బయటికి రాదు. ఆ గింజను పొట్టు కప్పుకొని ఉంటుంది. పొట్టు విడిపోవాలి. ఆ పొట్టు విడిపోకపోతే గింజల గింజలు కలుసుకోలేవు. అది రైస్ కానివ్వండి, గోధుమలు కానివ్వండి, శనగలు కానివ్వండి, ధాన్యము త్రొక్కబడితేనే గింజలన్నీ కలుసుకుంటాయి. గింజలు ఒకదానితో ఒకటి కలిసి ఒక యూనిటీ కలిగి ఉండగలుగుతాయి. కొన్నిసార్లు భార్యాభర్తలు కలిసి నివసించకుండా, మరికొన్నిసార్లు కుటుంబంలో ఉన్న నలుగురు అన్నాదమ్ములు కలిసి నివసించకుండా, మరికొన్ని పర్యాయాలు కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకు కానివ్వండి, మగపిల్లలకు కానివ్వండి, కోడళ్ళకు కానివ్వండి, ఆడబిడ్డలకు కానివ్వండి, కలిసి నివసించకుండా కొంత పొట్టు వేరు చేస్తూ ఉంటుంది. గింజ గింజ కలవకుండా దేవుని ప్రణాళిక ఏమిటంటే, నా ప్రజలు ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. ఇంకొక మాట నేను మీకు చెప్పాలంటే, దేవుడే మనతో ఒక యూనిటీ కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. దినవృత్తాంతముల 2వ గ్రంథం మీరు 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుతారు. ఒకసారి మీరు వినండి, 6వ అధ్యాయం 18వ వాక్యం చదువుతారు. మనుషులతో కలిసి మంచి మాట, మనుషులతో కలిసి, మనుషులు దేవునితో కలిసి భూమి యందు అసలు నివాసము చేయగలరా? కానీ నేను మీతో కలిసి నివసించడానికి ఇష్టపడుతున్నాను. మీతో కలిసి
నివసించడానికి ఇష్టపడుతున్నారు. ప్రియమైన సహోదరులారా, అంతటి దేవుడు మనతో కలిసి మనము ఆయనతో కలిసి నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే ఈ చక్కని కలిసి నివసించే ఒక ఐక్యత అని కూడా చెప్పొచ్చు. ఐక్యత, యూనిటీ అంటే ఒక ఐక్యతే కదండి ఎక్కువగా మనకు గుర్తొస్తాయి. అమెరికాని ఏమండి యునైటెడ్ స్టేట్స్ అని పిలుస్తాం, ఎందుకంటే కొన్ని రాష్ట్రాలన్నీ కలిసి ఉంటాయి. నిజమే, రాష్ట్రం విడిపోతే వచ్చే అనర్థాలు ఏమిటో మన ఆంధ్ర రాష్ట్రానికి బాగా తెలుసు. గత 3-4 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు ఏమిటో బాగా తెలుసు. అలాగే కొంత మటుకు ప్రయోజనాలు ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు, కానీ విడిగా ఉండటం వలన కలిగే అనర్థాలు చాలా ఉంటాయి. కలిసి ఉండే ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. పెద్దలు అందుకే చెప్తారు, ఐక్యమత్యమే మహాబలం. చెప్పండి, కలిసి ఉంటే కలదు సుఖం. ఎందుకు ఇలా చెప్పారంటే ఆ రోజుల్లో అనుభవనీయులు ఆ ఐక్యతలో ఉన్న ఆశీర్వాదాలు వేరు. భార్యాభర్తలు కలిసి నివసించడానికి ఎప్పుడు ఇష్టపడాలి? పిల్లలు తల్లిదండ్రులు కలిసి నివసించడానికి ఇష్టపడాలి. పిల్లలు ఎప్పుడు కలిసి నివసించడానికి ఇష్టపడాలి? కోడలు 4 3 కలిసి నివసించడానికి ఇష్టపడాలి. అంటే ఒక మంచంలో పండుకొని ఒక కంచంలో తినమనిగా నేను చెప్తుంది. ఒక యూనిటీ, ఎక్కడున్నా ఒక యూనిటీ, ఒక ఐక్యత. విరోధాలు లేకుండా నడిపించబడే ఒక చక్కని అనుభూతి అవసరం. తర్వాత సంఘములో ప్రతి విశ్వాసి తోటి విశ్వాసితో కలిసి నివసించటానికి ఇష్టపడాలి. సంఘమంతా ఒక కలిసి నివసించే అనుభవాలు కలిగి ఉండాలి. సేవకులు కలిసి ఉండటానికి ఇష్టపడాలి. సంఘమంతా కలిసి ఉండటానికి ఇష్టపడాలి. ఒక హోసన్న మినిస్ట్రీ పాస్టర్సే కాదు, ఈ సంస్థలో లేని పాస్టర్స్ కూడా చాలామంది మినిస్ట్రీస్ తరపున మమ్మల్ని పిలుస్తారు. అయినా మా వంతు మేము వెళ్తాం, వాక్యం చెప్తాం, మాకు తెలిసిన విషయాలు చెప్తాం. కారణం ఏమిటంటే కలిసి ఉండాలి, కలిసి ఉండాలి, కలిసి ఉండాలి. ఈ కలిసి లేకుండా చేసే ఈ పొట్టు త్రక్కబడాలి, ఆ ధాన్యము త్రక్కబడాలి. ధాన్యము త్రక్కబడినప్పుడు ఏమవుతుందంటే ఆ పొట్టు ఏమండి విడిపోతుంది. అప్పుడు ధాన్యానికి ఒక కలిసి ఒక ఐక్యతగా ఉండే కార్యక్రమాలు జరుగుతాయి. నేను ఒక 4 చెప్పేదానికి ముందు కొన్ని వివరణలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. 12:13 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకోండి. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాముతో పాటు తన తమ్ముని కుమారుడైన లోతు కూడా బయలుదేరాడు. తన తండ్రి అయిన తెరహు బయలుదేరాడు. తన భార్య అయిన శారా బయలుదేరారు. అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి మధ్యలో ఏ వివాదాలు లేవు. ఉన్న గుడారాలలో సంతృప్తిగా నివసించగలిగారు. లేమిలో కూడా కాసుకున్న ఆ కొంచెం గంజి తాగి కడుపు నింపుకొని తృప్తిగా ఉన్నారు. చాలా బాగుంది. ఇటు చూస్తే లోతు,
తన పిల్లలు ఇటు చూస్తే అబ్రహాం ఏమండి ఇటు చూస్తే తెరా ఇటు చూస్తే శారా చక్కగా ఒక యూనిటీ చక్కగా ఏమి లేకపోయినా అదొక సంతృప్తి కలనిండా కుటుంబాన్ని చూసుకొని నడిపించబడే అనుభవాలు రాజు రోజుకి ఆస్తులు విస్తరించాయి 13వ అధ్యాయం 5 6 7 ఈ వాక్యాలన్నీ మీరు గమనించినప్పుడు ఈ పొట్టు బయలుదేరింది పొట్టు ఏమిటి పొట్టు వారిని విడదీసే ఆస్తులు ఆస్తులు మరొకసారి చెప్తున్నా చాలా జాగృతగా వినాలి ఏమీ లేనప్పుడు ఐక్యతగా ఉన్నారు ఏమీ లేనప్పుడు సమాధానంగా ఉన్నారు ఏమీ లేనప్పుడు ఏమండి కుటుంబం ఉన్నదానిలో సంతృప్తి పొందారు అబ్రహాముకు ఆస్తులు విస్తరించాయి లోతుకు ఆస్తులు విస్తరించాయి ఈ భయంకరమైన ఆస్తులు వారి జీవితంలో ఎప్పుడైతే ప్రవేశించాయో అక్కడ వాక్యం క్లియర్గా వ్రాయబడింది గమనించగలుగుతారు మీరు వారు కలిసి నివసించలేనంతగా వారు ఆస్తి విస్తరించెను వారు ఆస్తి విస్తరించెను కొన్నిసార్లు మీకు వచ్చినటువంటి హోదాలు ఏమీ లేనప్పుడు బాగుంటారు అక్క అని ముద్దుగా పిలుచుకుంటారు చెల్లి అని ముద్దుగా పిలుచుకుంటారు అక్క ఆడబిడ్డలతో వజనలతో ఆడబిడ్డలు భార్య భర్తలు ఎంత ముద్దుగా పలకరించుకుంటారో చిన్న కార్యక్రమమైన ఉన్న కొంచెం గంజైనా వండుకొని కలిసి తింటారు కలిసి చేస్తారు ఆస్తులు విస్తరించాయి వ్యాపారాలు పెరిగిపోయాయి పొలాలు ఎక్కువగా కొన్నారు ఇటు చూస్తే పశువులు ఇటు చూస్తే గొర్రెలు ఇటు చూస్తే ఏమండి దాసులు దాసరాణులు పెరిగిపోయినాయి కొన్ని పర్యాయాలు నిజంగా చెప్తున్నా ఈ వాక్యం నేను మొన్న చదువుతున్నప్పుడు కర్నూలు అనుకుంటాను చదువుతా ఉన్నాను ఈ వాక్యం చదువుతున్నప్పుడు వెంటనే కళ్ళు మూసి చిన్న ప్రార్థన చేసుకున్నాను జీవితకాలం అంతా ఒక్క రూపాయి నాకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు ప్రభువా ఈ ఆస్తి లేకపోయినా పర్వాలేదు ఈ ఆస్తులు ఈ హోదాలు ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు ప్రభువా నేను సమస్త నాతో కలిసి ఉండేటట్లు చేయండి ప్రభువా అని కోరుకున్నాను నా మట్టుకే నేను చెప్తున్నానండి ఈ వాక్యం చదువుతూ ఈ వాక్యం చదివినప్పుడు ఎన్నో కుటుంబాలు నాకు కనిపించాయి కళ్ళ ముందు ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటాను కదా దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు నాకు తెలుసు ఉద్యోగం లేనప్పుడు బాగా ఉండేవారు ఉద్యోగం వచ్చింది అంతే వివాదాలు ప్రారంభమైనవి ఆస్తులు లేనప్పుడు బాగున్నారు ఆస్తులు పెరిగాయి వెంటనే వివాదాలు ప్రారంభమైనవి ఎలా నివసించగలిగాడు లోతు అబ్రహామును విడిచి తన అన్నతో పాటు అంత దూరం ప్రయాణం చేశాడే అంత ఆప్యాయతను పంచుకున్నాడే జీవము కలిగిన దేవుడు ఎవరో అబ్రహాము ద్వారా లోతు గుర్తించాడే అబ్రహాము యొక్క నీడలో ఉండి లోతు కూడా ఆశీర్వించబడ్డాడే అలాంటి వ్యక్తి ఎలా నివసించగలుగుతున్నాడు అబ్రహామును విడిచి అబ్రహామును పలకరించకుండా అబ్రహామును ముఖం చూడకుండా దూర ప్రాంతానికి వెళ్ళి సొదొమ గొమొర్ర పట్టణాలను చూసి ఆ ప్రాంతములో సహజీవనం చేస్తూ అక్కడ పాపం పెరుగుతున్న ఆ ప్రజల మధ్యలోనే మెదులుతూ ఉన్నాడు కానీ ఏ రోజు తన అన్న గుర్తు రావలేదు ఏ రోజు తన చిన్నాయని గుర్తు రాలేదు తన చిన్నమ్మ గుర్తు రాలేదు నా ప్రియమైన సహోదరులారా ఈరోజున కుటుంబాలను చూస్తున్నా నేను బైబిల్లో కొందరి చరిత్రలు నేను చదువుతున్నాను నిజ జీవితంలో కొందరి కుటుంబాలని చూస్తూ ఉన్నాను కలిసి
నివసించలేకపోవటానికి గల కారణాలు ఏమిటంటే ఈ పొట్టు కొన్నిసార్లు ధనాపేక్ష మిమ్మల్ని వేరు చేస్తుంది. కొన్ని పర్యాయాలు ఏమండి ఈ హోదాలు మిమ్మల్ని వేరు చేస్తాయి. చదువుకునే ఆడపిల్లలు ఉంటారు, తల్లిదండ్రులకు వేరుగా జీవించగలుగుతారా? ఆ పిల్ల డాక్టరో యాక్టరో అయితే అప్పుడు ప్రారంభం అవుతుంది. మొన్న ఈ మధ్య MBBS చేసిన ఒక పాప ఉంది, కలిసిమెలిసి ఉండేది, జాబ్ వచ్చింది, 3 నెలలు డబ్బులు పంపించారు వాళ్ళ అమ్మగారికి, ఒక ఇల్లు కడుతున్నారు. ఆ పిల్ల మెదడులో ఎలా వచ్చిందో ఆలోచన, వచ్చిన డబ్బంతా ఇల్లు కడుతున్నావు, రేపు పెళ్లి చేస్తే ఇల్లు నాకు వచ్చిద్దా అని అడిగిందంట. చదువుకునేటప్పుడు రాలా ఆ ఆలోచన, హోదా పెరిగేసరికి వచ్చింది. పొట్టు కొన్నిసార్లు చక్కని ఐక్యతను పాడు చేస్తాయి, కలిసి నివసించకుండా జీవింప చేయకుండా చేస్తాయి. ప్రార్థనా పూర్వకంగా ఈ సందేశాన్ని నేను సిద్ధపడ్డాను. రాబోయే రోజుల్లో సేవకులకు కూడా అనుగుణంగా సిద్ధపడ్డాను. మీకు అనుగుణంగా నేను కొన్ని మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇది తొలగిపోవాలి. ఇంకొక కార్యం ఏమిటంటే చూడండి, ఈ కలిసి నివసింపకుండా చేసే ఇంకొక కార్యం ఏమిటంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయములో 7వ వాక్యం చదువుతారు, ఒకసారి వినండి. ఆయన నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచనం చెబుతా ఉన్నాను, గడగడమను ఒక ధ్వని పుచ్చెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనెను. కలిసి ఉండకుండా కొన్ని ఎముకలు ఇటుపడిపోయి, కొన్ని ఎముకలు అడిపడిపోయి, కొన్ని ఎముకలు ఇటుపడిపోయి. వాట్ ఇష్ట ఎముకలు ఎలా కలిసి ఉంటాయి? ఎముకలన్నీ ఎలా కలిసి ఉంటాయి? ఎముకలు కలిసి ఉండాలంటే ఆ ఎముకల పైన మాంసం ఉండాలి. ఎముకలు కలిసి ఉండాలంటే ఆ ఎముకల పైన నరాలు ఉండాలి. ఎముకలు కలిసి ఉండాలంటే ఆ ఎముకల పైన ఏమండి చర్మం ఉండాలి. ఎముకలు కలిసి ఉండాలంటే ఆ ఎముకలలోనికి జీవాత్మ రావాలి. ఇవన్నీ లేకపోతే అవి కేవలం ఎండిపోయిన ఎముకలు. ఆ ఎముకలు ఎలా కలిసి ఉండగలుగుతాయి? ఆ యెహెజ్కేలు భక్తుడు చూస్తున్నాడు ఎండిపోయిన ఎముకలను, పడిపోయిన ఎముకలు. కొన్నిసార్లు ఒక సేవకునిగా నేను కొన్ని గృహాలకు వెళ్తే భర్త ఒక ఎముకగా ఆ గదిలో పడి ఉంటారు, భార్య ఒక ఎముకగా ఈ గదిలో పడి ఉంటారు, పిల్లలు మరికొన్ని ఎముకల్లాగా ఈ గదిలో పడి ఉంటారు. ఏమండి ఒక యునైటెడ్ ఫ్యామిలీగా ఉండరు, ఇండిపెండెంట్ ఫ్యామిలీగా ఉంటారు. ఆ ఇండిపెండెంట్ మైండ్ ఎప్పుడైతే మనస్సులోకి వస్తుందో యాకోబు అన్యజనుల మధ్యలో గౌరవముగా బ్రతికేవాడు, గౌరవముగా తలెత్తుకొని జీవించేవాడు. ఒకే కూతురు గాఢముగా ప్రేమించారు, గారాభంగా పెంచారు. ఏమండి 12 మంది అన్నలు ఉన్నారు. ఓ ప్రాంతానికి వెళ్తే అన్నయ్యలు తీసుకొని వెళ్ళొచ్చు కదండి చెల్లి. ఇండిపెండెంట్ మైండ్, ఇండిపెండెంట్ లైఫ్, చిన్నగా సింగిల్గా బయలుదేరి ఆ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లను చూడటానికి దేశ సంచారం చేయటానికి ప్రయత్నించారు. ఆ ఇండిపెండెంట్ మైండ్, ఆ దీన పరిస్థితిని బట్టి కుటుంబానికి ఎంత అగౌరవం వచ్చింది. తల పైకెత్తుకొని జీవించలేకపోతున్నాడు యాకోబు. ఆ పిల్ల చేసినటువంటి పనులు బట్టి యాకోబు ఎంత కృంగిపోయాడు, అన్యజనుల మధ్య తలదించుకున్నాడు. నా ప్రియమైన ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఒక తల్లితో తండ్రితో
పిల్లలు కలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నారా? ఒక మామతో ఏమండి అత్తతో అల్లుళ్ళు కలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నారా? లేకపోతే ఒక ఇండిపెండెంట్ మైండ్ కలిగి మనసు కలిగి వేరువేరుగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎన్నో ప్రాంతాలకు నేను వెళ్తూ ఉన్నప్పుడు ఇలాగే కనపడతా ఉంటుంది నాకు. ఇలాగే ఎంత ఉంది డబ్బు అని అడిగా అడగండి. నేను సాధారణంగా బాగా సరైన కుటుంబం కాబట్టి పరిచయమైన కుటుంబం కాబట్టి ఎంత ఉంది డబ్బు మీ దగ్గర అన్న. నా దగ్గర నా అకౌంట్లో ఇంత ఉందండి. ఏమైనా నీ అకౌంట్లో ఎంత ఉంది అన్నాడు. అంటే భార్య అకౌంట్లో ఎంత ఉందో కూడా భర్తకు తెలియలేదు. ఇది యునైటెడ్ ఫ్యామిలీ కాదు, ఇండిపెండెంట్ ఫ్యామిలీ. వీటిని ఎండిపోయిన ఎముకలు అనాలా, కలిసి ఉన్న ఎముకలు అనాలా? గ్రామాలను కొన్ని చూస్తున్న ఎండిపోయిన ఎముకల్లాగా కనపడుతున్నారు. పట్టణాలను చూస్తున్నాను, కొన్నిసార్లు ఎండిపోయిన ఎముకల్లాగా కనపడుతున్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఈ సందేశము ద్వారా మీ పైన కప్పబడి ఐక్యతను కలిసి ఉండే కార్యక్రమాలను దూరం చేస్తున్న ఆ పొట్టు త్రక్కబడాలి. ఆ పొట్టు త్రక్కబడాలి. రోజు ఆ పొట్టంతా తొలగిపోవాలి. పొట్టంతా తొలగిపోవాలి. అప్పుడు మీ కుటుంబాలు ఐక్యతగా ఉండబోతున్నవి, కలిసి ఉండబోతున్నవి. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, లేలి అని చెప్పండి. ఇంకోసారి చెప్పండి గట్టిగాను. ఈ సందేశం ద్వారా మీ కుటుంబ వ్యవస్థ కలిసి ఉండబోతుంది, మీ వంశమంతా కలిసి ఉండబోతుంది, సంఘాలు కలిసి ఉండబోతున్నాయి, పరిచర్య కలిసి చేయబోతున్నారు. ఎక్కడ వివాదాలు లేకుండా ప్రభువు చేయబోతున్నారు. ప్రతి పొట్టు 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 ధాన్యాన్ని కప్పుకున్న పొట్టు తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. కొన్నిసార్లు మీతో కలిసి ఉంటాడు సాతాను గాడు, కలిసి ఉంటాడు సాతాను గాడు. వాడు మీతో కలిసి మీలో ఒక విభజన చట్టాన్ని తెస్తాడు. నోట్ చేయండి, యోబు గ్రంథం 1:6 చదువుతారు. దేవదూతలు తటస్థించెను ఆ దినమున సాతాను గాడు. ఆహా, వారితో కలిసి ఉన్నాడు. నెక్స్ట్ వన్, వారు గుర్తించలేకపోయారేమిటి? మహాదేవదూతలు కదా వారు, వారు గుర్తించలేకపోయారేమిటి? మాతో వీడున్నాడని. వారితో ఉన్నటువంటి దుష్టుణ్ణి యేసయ్య గుర్తించాడు, వారు గుర్తించలేకపోయారు. కొన్నిసార్లు మీకు అర్థం కాదు, మీలోనే ఉండి సాతాను గాడు మీకు ఒక విభజన చట్టం తీసుకొస్తున్నాడు, మీలోనూ ఉండి వివాదాలు కలగ చేస్తున్నాడు అనే సంగతి వారికి తెలియదు. దేవుడు గుర్తిస్తున్నాడు. చూడండి, ఏయ్ సాతానా, ఎక్కడి నుంచి వచ్చావురా? ఏ కొంపకు చిచ్చు పెట్టి వచ్చావు? ఆడు వచ్చాడంటే దేవుని తెలుసు, ఏదో ఒక కొంపకి చిచ్చు పెట్టి వచ్చి ఉంటాడని. వాడు తలగీక్కుంటా ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చావురా? నేను భూమి మీద భూమిలో అటు ఇటు తిరుగుతా వచ్చానులే. ఏ కొంపకు పెట్టావురు? ఏ కొంపకు పెట్టావు చిచ్చు? యోబు కుటుంబానికి పెట్టానులే.
అసలు భక్తిపరుడు రా యథార్థపరుడు దేవుని యందు భయభక్తులు గలవాడు చెడుతనాన్ని విసర్జించినవాడు అసలు ఆ ప్రాంతములో అతని వంటి వారు మరెవరూ లేరు అంటే ఏమండి చిచ్చులు పెట్టేవాడు ఎన్నో కారణాలు చెప్తాడు చిచ్చులు పెట్టే వ్యక్తులు ఏదో ఒక కారణం చెప్తారు కాలేజీ వెళ్ళకూడదు అనుకోండి అనుకోండి వాడు ఎన్నైనా చెప్తాడు వంకలు బడికి వెళ్ళొద్దు అనుకోండి అనుకో పిల్లలు ఎన్నైనా వంకలు చెప్తారు అబ్బా అని కడుపు పట్టుకుంటారు మనం ఏం కడుపులో చూస్తాం ఏముందని స్కూల్ టైం తప్పేంత వరకు వాడు ఈ కోతి వేషాలు వేస్తాడు ఎందుకంటే నేను కూడా వేసాను కాబట్టి చెప్తున్నా చిన్నప్పుడు అనుభవంతో చెప్తున్నా స్కూల్ టైం అయిపోయిన తర్వాత మరలా బాగుంటుంది బుక్స్ దాచిపెట్టడం గణిత శాస్త్రాలు దాచిపెట్టడం ఫ్యాడ్లు దాచిపెట్టడం ఎన్ని చేశానో ఒక్కరోజు స్కూలు మానాలంటే ఒక్కరోజు స్కూల్ మానాలంటే ఎన్ని ఎత్తులేసావని రాత్రి అంతా అందుకే కదా చదువుకోరా చదువుకోరా చదువుకుంటేగా ఏమండి ఆ కాలేజీకి వెళ్ళొద్దు అనుకోండి అనుకోండి ఎన్ని వంకలేం చెప్తాడు కాలేజీయే బాగలేదు అసలు టీచర్సే బాగలేదు అంతా అక్కడంట ప్రేమలంట చెడిపోతున్నారంట యవనస్తులు అసలు కంపంతా వీళ్ళలోనే ఉంది ఎన్ని సాకులైనా చెప్తాడు ఏమండి పొమ్మన లేక పొగ పెట్టాడు ఎంత పైన అండి చిన్న పైనే కదండి పొగ పెట్టడం సింపుల్గా పొమ్మంటే బాగుంటుంది పొగ పెడితే ఇంకేముంది ఆ పొక్క ఎవరుంటారండి కారణాలు ఎన్నో చెప్తారు కలిసి ఉండాలనుకుంటే ఎంతవరకైనా ప్రాణాన్నైనా త్యాగం చేస్తారు ప్రాణాన్నైనా త్యాగం చేస్తారు కలిసి ఉండొద్దు అని కోరుకుంటే ప్రాణాన్నైనా తీస్తారు అంతేగా ఎన్ని సాకులైనా చెప్తారు పెళ్ళైన దగ్గర నుంచి నా భార్య నాకు సహకరించట్లా పెళ్ళైన దగ్గర నుంచి సహకరించట్లా అప్పటికే ముగ్గురిని అన్నారు వాళ్ళకి పెళ్ళి వయసు వచ్చింది విన్నారండి ఇంకా సహకరించట్లేదంట కారణాలు ఎన్నో ఉంటాయి ప్రియమైన సహోదరులారా కొన్నిసార్లు ఈ సాతాను వారిలో కలిసి తెలియకుండా విభజన చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు ఫ్యామిలీ మ్యాటర్ అనుకోండి ఈరోజు ఏమండి కుటుంబ వ్యవస్థ అనుకోండి ఈరోజు సంఘం గురించి కూడా కాకుండా నేను ఫ్యామిలీ మ్యాటర్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను ఒకసారి మీరు ఆలోచించండి ఇది మొదలుకొని అంతము వరకు మీ జీవిత కాలం అంతయు కలసి జీవించాలి అందరి చేతులు ఊపుతూ చెప్పండి ఒకసారి గట్టిగా లేలిగా చెప్పండి ఇంకొకసారి చెప్పండి చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి మీరు కలసి నివసించుదురుగాక పొట్టు తొలగిపోవునుగాక ఎండిన ఎముకలన్నీ కలుసుకున్నట్లుగా దేవుడు మీలోనికి ఒక జీవాత్మను పంపునుగాక జీవాత్మను పంపునుగాక జీవాత్మను పంపునుగాక జీవాత్మను పంపునుగాక దేవుడు మీ ఒక్కొక్కరిని ఐక్యతతో నడిపించునుగాక అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి ఇంకొకసారి చెప్పండి గట్టిగా చెప్పండి చెప్తాను ఒక నాలుగు విషయాలు చెప్తాను నోట్ చేసుకోవాలి రోమా పత్రిక 12వ అధ్యాయము పదహారో వాక్యం కలిసి ఉండటం అంటే ఏమిటి అమ్మా కలిసి ఉండటం ఏమిటి కలిసి నివసించటము అనేది ఎలాంటిదో కొన్ని మాటలు మీకు చెప్తాను ఈ స్వభావాలు మీకుంటే తప్పనిసరిగా మీరు ఒక యూనిటెడ్ ఫ్యామిలీగా ఉండబోతున్నారు 16వ వాక్యం ఇది బాగుంది చూడండి ఏడ్చువారితో ఏడుబడి ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉండుడి మంచి మాట కలిసి ఉండటం అంటే ఒకరితో ఒకరు ఏడవాలి
ఏడ్చువానితో తో ఏడవండి. తర్వాత ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండండి. కింద హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తక్కువ వాటి యందు ఆసక్తి కలిగి ఉండండి. కలిసి ఉండటం అంటే ఏమిటి? ఏడ్చువానితో ఏడ్చుచున్నారా? దుఃఖపడు వారితో దుఃఖపడుతున్నారా? చిన్న సమస్య వచ్చింది భార్యకు, బాగా ఇల్లు కూడా ఓర్చలేని బలహీనత వచ్చింది. నెక్స్ట్ వంట కూడా చేసే బలం లేదు, పూర్తిగా ఏదో లీకు లీకులో వీకు, పూర్తిగా వీక్ అయిపోయారు. నెక్స్ట్ తానంతటా తాను లేచి కొంచెం నిలబడలేకపోతున్నారు, బాగా దుఃఖపడుతున్నారు. హస్బెండ్ ఏం చేయాలి? హలో బాబు, అల్లుడు బాబు, బాగున్నావు నాయనా? నేను బాగానే ఉన్నా, మీ కూతురు ఇక్కడ బాగలేదు. హలో అర్జెంటుగా వచ్చి మీ కూతురుని తీసుకెళ్ళి 4 రోజులు పెట్టుకొని మరలా తీసి పంపించండి. ఏమైంది నాయనా? అస్సలు ఏదో లీక్ అంట వీక్ అయిపోయింది. కొంచెం ఎవరినైనా మీ చెల్లినో లేకపోతే అమ్మనో పెట్టుకొని చూసుకోవచ్చు కదా? నాకు కుదరట్లేదు, ఇక్కడ బిజీ. మీ సంగతి కాదు, లోకం సంగతి చెప్తున్నా. మీ సంగతిని మీరు నన్ను మాత్రం వేరుగా భావించుకోవద్దు. మీరు నాకు తెలుసు చాలామంది భార్య బాగున్నా కానీ కాఫీ గెలిపించే భర్త ఉన్నాడు. వెరీ గుడ్, గుడ్ హస్బెండ్. భార్య బాగున్నా ప్రొద్దునే లేచి కాఫీ గెలిపిస్తాడు, మంచివాడు. భార్య బాగున్నా చక్కగా వంట కూడా చేయటానికి తోడ్పడతాడు, మంచి వ్యక్తులు, తప్పేమీ లేదు. బ్రదర్స్ దగ్గరికి నేను ఎప్పుడైనా వెళ్తే ఏం వండుతున్నారో అని కిచెన్లోకి వెళ్తా. ఆమ్లెట్ వేయడం తెలుసా మీకు అంటే అంటడం, చేయండి రా అంటే వాళ్ళు అడ్డంగా గుడ్డు పగలు కొట్టి వేసేస్తారు. ఒరే దరిద్రుడు, అది కాదు ఆమ్లెట్ వేయటంటే ఉల్లిపాయలు అన్నీ కలిపేయరా అని. నీకు తెలుసా 5 సంవత్సరాలు వంట చేసుకున్నాను రా నేను. తప్పు లేదు, తప్పు లేదు, తప్పు లేనే లేదు. ఒక ఏడ్చు భార్యతో భర్త ఏడ్చుచున్నారా? ఒక ఏడ్చే భర్తతో భార్య ఏడ్చుచున్నారా? ఒక ఏడ్చే కోడలతో అత్త ఏడ్చుచున్నారా? ఒక ఏడ్చే అత్తతో కోడలు ఏడ్చుచున్నారా? ఏడ్చే వదినతో మరిది, వదినతో ఆడబిడ్డ ఏడ్చుచున్నారా? ఏడ్చే ఒక ఆడబిడ్డతో వదిన ఏడవగలుగుతున్నారా? ఏడ్చే ఒక అన్నతో తమ్ముళ్ళు ఏడవగలుగుతున్నారా? ఏడ్చే చెల్లితో ఒక అక్క ఏడవగలుగుతున్నారా? కలిసి ఉండటం అంటే ఇది. కొన్నిసార్లు కవల పెదలు పుడతారు. ఆ కవల పెదలు పుట్టినప్పుడు వారిలో ఆ జీన్ ఒకటి ఉంటుంది, ఏమిటో తెలుసా అండి? ఇక్కడ వాడు ఏదైనా, ఇక్కడ ఈడేదైనా రోగంతో పడి ఉంటే వాడు అక్కడ రోగి అవుతాడు. వాడు ఒకవేళ అక్కడ రోగంతో ఉంటే వీడు రోగి అవుతాడు. ఆ పుట్టే ఆ పుట్టుకలో ఆ జీన్ ఉంటుంది. అదే కుటుంబ వ్యవస్థ అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. కుటుంబ వ్యవస్థ అంటే అదే. ఐక్యత కలిగిన ఒక కుటుంబం అంటే ఇదే. ఈ రోజున మీరు ఎలా ఉన్నారు?
నా ప్రియమైన సహోదరులారా, కొన్ని విషయాలు చెప్తాను. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని మీరు నోట్ చేయండి. 11వ వాక్యములో ఏమని వ్రాయబడిందో ఒకసారి మీరు గమనించాలి. చదువు. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ఆయనకు సంభవించినటువంటి ఆపదలన్నిటినీ గూర్చి వినినవారై అతనితో కలిసి, ఇది నోట్ చేయాలి, కలిసి నా స్నేహితునికి ఆపద వచ్చింది, నా స్నేహితుడు ఆస్తులు పోగొట్టుకున్నాడు, నా స్నేహితుడు పిల్లలు చనిపోయారు, మా స్నేహితుడు అనారోగ్యముతో బాధపడుతున్నాడు, నా స్నేహితుని ఇల్లు కూలిపోయింది. రే, మన స్నేహితునికి ఆపద వచ్చింది. అలాగా అంత ఆపద వస్తే మరి మనం ఇలా ఉంటే ఎలా? పద వెళ్దాం, వినండి, అక్కడ మీరు నోట్ చేసుకోండి. యోబు భక్తునితో కూర్చొని వారు 7 రోజులు అన్నపానములు మాని 7 రోజులు ఒక్క మాట కూడా యోబుతో మాట్లాడకుండా మౌనముగా కూర్చున్నారు. మీరు, నేను అంటున్న ఒక మాట, చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి ఒక 7 అవర్స్ ఉండండి, 7 డేస్ పక్కన పెట్టండి. కొన్నిసార్లు అఫీషియల్గా వెళ్తాం, కాసేపు చూస్తాం 7 వైపు. ఎలా జరిగింది? సరే, మళ్ళీ వస్తాను. నా సంగీతే చెప్తాను, నా బిజీని బట్టి కాసేపు చూస్తాను. ఎలా జరిగిందమ్మా, అలా జరిగింది? సరే అమ్మా, సరేలే, దేవుని చెప్తాలే అమ్మా. అంటే ఏడు రోజులు స్నేహితులు అతనితోనే కూర్చున్నారండి. తర్వాత ఒకరికి ఒకరికి వివాదాలు వచ్చినాయి. తర్వాత వారిని వీరు కించపరుచుకొని, వీరిని వారు కించపరుచుకొని, నొప్పించే మాటలు ఏదో జరిగాయి. అది మనకు అవసరం లేదు. స్నేహము యొక్క విలువ, ఏడ్చే యోగుతో ఏడ్చుచున్నారు, అతనితో కలిసి దుఃఖపడుటకు అనే పదం ఉంది. అతనితో కలిసి దుఃఖపడదాం, అతనిని ఓదార్చుదాం. ఒక కలిసి ఉన్న కుటుంబం అంటే ఏడ్చే వారితో ఏడవాలి, సంతోషించేవారితో సంతోషించాలి, నవ్వేవారితో నవ్వాలి, ఘనపరచబడేవారితో ఘనపరచబడాలి. ఇది ఒక ఐక్యత కలిగిన కుటుంబం. సమాజంలో ఈరోజు జరుగుతుంది ఏమిటి? అతి ఎక్కువగా ఏదైనా ఆపద వచ్చి కొంతమంది నష్టపోతే ఈ ప్రక్కకు వచ్చి కామెంట్లు చేయటం ఎక్కువైపోతుంది. ఏడ్చేదానికి బదులు కామెంట్లు చేయటం, అంతటితో అయితే బాగుండు, వారికి రావాలే ఆపద, వారికి ఆ నష్టం కలగాలే అని సమాజ పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఆత్మీయత అనేది అది కాదు. మదర్ తెరిస్సా గారు ఎక్కడికి వెళ్ళినా ఆమె నోట వచ్చే ప్రతి మాట ఏమిటి తెలుసు అండి? కలిసి ఉండండి. ఆమె నోట వచ్చే గుడ్ న్యూస్, కలిసి ఉండండి, కలిసి ఉండటానికి తగిన ప్రేమను కలిగి ఉండండి.
కలిసి ఉండటానికి తగినటువంటి కనికిరం, తగినటువంటి సమాధానం కలిగి ఉండండి. ప్రపంచ దూత అని బిరుదు పొందిన మదర్ తెరిషా గారు ప్రపంచ దేశాలకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఏమిటంటే ఫ్యామిలీ ఎప్పుడు కలిసి ఉండాలి, దేశాలు కలిసి ఉండాలి, సమాజం అంతా కలిసి ఉండాలి, ఐకమత్యముగా ఉంటేనే బాగుంటుంది. ఆమె నోట వచ్చినటువంటి ఆ గుడ్ న్యూస్, ఏడ్చేవారితో ఏడవండి, దుఃఖపడేవారితో దుఃఖపడండి, కుటుంబం అంతా కలిసి ఉండటానికి ప్రయత్నించండి. 70 సంవత్సరాల ముసలాయన, వాళ్ళ మనవడు వచ్చి కేక్ ఇచ్చారు. ఆ మనవణ్ణి అంటారు, అవ్వకి ఇచ్చావా అన్నారు. ఇచ్చానులే తాత, తిను అన్నారు. ఆ వేప చెట్టు కింద కూర్చున్న 70 సంవత్సరాల ముసలాయన ఈ మాట అంటుంటే ఆ ప్రక్కన నేను వండి విన్నాను. ఈ ప్రక్కన 60 సంవత్సరాల ముసలమ్మ ఉంది అక్కడ. ఆవు దగ్గరికి వెళ్ళి, అవ్వా పుట్టినరోజు కేక్ తీసుకో. 60 సంవత్సరాల ముసలమ్మ అంటారు, తాతకి ఇచ్చావా? ఇచ్చాను లేవా, తీసుకో. సరేలే పో అని ఆయన పంపించి, ఈ ముసలాయన తినలేదు లేదు, ఈ ముసలమ్మ తినలా. ఆ మనవుడు వెళ్ళగానే ఇద్దరు, ఆ వయసులో 70 60 ఇద్దరు వచ్చి ఒకచోట కూర్చొని ఆమె కేకేమో ఈయనక పెడుతుంది, ఈమె కేకేమో ఈయనక పెడుతున్నాడు. ఎంత అండి ఫ్యామిలీ ఐక్యత, కుటుంబ ఐక్యత. లోకంలో అలా ఉందా? 3 రోజులు ముచ్చట తీరిపోయింది, నువ్వు నాకు నచ్చలేదు పో, నన్నే కదండి నువ్వు చూసి పెళ్లి చేసుకుంది, అప్పుడు చూశానులే ఇప్పుడు నాకు నచ్చలేదు పో, ఏంటిది ఉద్రేకాల? లోకంలో జరిగేవి. ఆ 70 సంవత్సరాల ముసలాయనకి ఇస్తే వాస్తవానికి ఏమనాలి? శుభ్రంగా తినాలి. ఒరే అవ్వకు పెట్టావా అనకూడదు, అవ్వదు కొన్ని నాకు బెటరా అనాలి. అది తింటే అంత, తినకపోతే అంత అనుకోవాలి. ఆ ముసలిది, ఈ ముసలాయన చూశారండి, ఒక కవల పిల్లల వలె. ఇంకొక వాక్యం మీకు చూపిస్తాను చూడండి, బాగుంటుంది. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 24వ వాక్యం కూడా చదువుతారు, వినండి ఒకసారి బాగుంటుంది. సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. బాగా వినాలి ఆ మాట. రాజుకు ఒక శ్రమ వచ్చింది, రాజుకు ఒక ఆపద వచ్చింది, రాజు అరణ్యానికి పారిపోయే పరిస్థితులు వచ్చాయి. మెఫీబోషెతు ఒంటరిగా మిగిలిపోయాడు. రాజు దగ్గరికి వెళ్ళాలంటే అతన్ని గాడిద ఎక్కించి అతన్ని తోలుకొని వెళ్ళేవాడు లేడు, ఇతడు 2 కాళ్ళు లేని కుంటివాడు గనుక. పనివాడు మోసం చేశాడు. ఎన్ని రోజులు దావీదు అరణ్యములో ఉన్నాడో ఆ తర్వాత దావీదు రాజ్యానికి వస్తున్నప్పుడు మెఫీబోషెతు అతన్ని ఎదుర్కొన్నాడు. అప్పుడు మెఫీబోషెతు అంటాడు, మెఫీబోషెతు రాజు అంటాడు, తమ్ముడా నాకు శ్రమ వచ్చి అరణ్యానికి వెళ్ళాను, చాలామంది వచ్చి నన్ను కలిశారే, నువ్వు రాలేదేమిటి అంటే, ఆ పై వాక్యాలు కింద వాక్యాల్లో ఉంటాయి, అయ్యా నా పనివాడు నన్ను మోసం చేశాడు, అయినను మీరు అరణ్యమునకు పారిపోయిన ఆ రోజు నుండి ఇదిగో ఈ రోజు వరకు చెప్పండి కాళ్ళకు కాళ్ళు కడుక్కోలేదంట,
వినండి ఒకసారి ఆ మాటలో కాళ్ళు కడుగుకొనలేదు నెక్స్ట్ ఎవని గడ్డము కత్తిరించుకోలేదు బట్టలు ఉతుకుకొనలేదంట అంటే తన యజమానునికి ఆపద వచ్చింది శ్రమ వచ్చింది ఆ ఆపదలో నా యజమానుడు ఏం తింటున్నాడో ఎక్కడ పండుకున్నాడో ఎలా ఉన్నాడో అని ఎందుకంటే ఆయన ద్వారా నేను మేలు పొందాను ఆయన ద్వారా నేను మేలు పొందాను ఏం మేలు పొందావు మెఫీబోషెత్ ఒకప్పుడు రెండు కాదు లేని కుంటివాణి కదా నేను నన్ను పట్టించుకున్న వారు లేరే నా వంశస్థులంతా చనిపోతున్నారు నన్ను పరామర్శించేవారు లేరు ఎంత దుఃఖములో ఉన్నాను ఆ రోజు ఆదరణ లేకుండా ఉన్నాను గమ్యము తెలియకుండా ఉన్నాను ఏ క్షణం కత్తికి ఆహుతి అవుతాను అర్థం కాని పరిస్థితులు అలాంటి సమయములో రాజు నన్ను చేరదీశాడు రాజు నన్ను తిన్నగా అతని భోజనపు బల్ల యొద్ద పెట్టుకున్నాడు ఆయన నా ఎడల ఎంత కృతజ్ఞత చూపించాడు ఎంత పరామర్శించాడు అదంతా నేను ఎలా మర్చిపోతాను ఆయన పరామర్శ నేను మర్చిపోతానా ఆయన నన్ను పెట్టిన స్థితిని నేను మర్చిపోతానా నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానంటే రాజు నన్ను ఎంత కనికరించాడు నిజమే ప్రియమైన సహోదరులారా ఏదో ఒకరి ద్వారా మనం మేలు పొందాం నేను చెప్తున్నానండి నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నేను అసలు లోకంలో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారి ద్వారా నేను రక్షణలోనికి వచ్చాను ఆ పాస్టర్ గారు నన్ను చక్కగా తీర్చిదిద్దాడు భక్తి రంగంలో నన్ను నడిపించాడు ఈరోజు వరకు ఆ కుటుంబానికి నేను ఏదైనా మేలు చేయడానికే ప్రయత్నిస్తున్నాను నేను తలంచుకుంటాను ఆ రోజున ఇలా తిరిగిన వ్యక్తిని ఆ దైవజనుడు నన్ను పట్టించుకోకపోతే ఆ దైవజనుడు నా కొరకు ప్రార్థన చేయకపోతే వారి కుటుంబం నన్ను పరామర్శించకపోతే ప్రోత్సాహపరచకపోతే ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు కదా అని నిజమే ఏదో ఒక సేవకుడు ఆ సేవకుని వెంట తిరగమని కాదు నేను చెబుతుంది ఒక సంస్థ ద్వారా ఒక సేవకుల ద్వారా సంఘము ద్వారా ఈరోజు తెల్లబట్టలు కట్టుకొని ఈ స్థితికి వచ్చాం మెఫీబోషెతు వలె చూడండి ఆపద వచ్చిన రాజు కొరకు ఇతడు కాళ్ళు కడుక్కోలేదు వస్త్రములు ఉతుక్కొనలేదు గడ్డము కత్తిరించుకోలేదు అక్కడ దావీదు కొంచెం మైనస్గా మాట్లాడాడు వినండి ఒక మాట చెప్తా ఏమన్నారు తెలుసా నీ ఆస్తి అంతా సీబాని తీసుకోమని చెప్పాను అన్నాడు వాస్తవానికి సీబా మోసం చేశాడు పనివాడు ఇది చూడండి మీ యజమాని రాలేదే నీ మెఫీబోషెత్ అంటే వాళ్ళ నాన్నగారు రాజ్యమని ఇస్తారేమో అని అబ్సాలోము దగ్గరికి వెళ్ళాడయ్యా అని సీబ అబద్ధం చెప్పాడు దావీదికి అప్పుడు ఆ దావీదు అంటాడు ఆ మెఫీబోషెత్ ఆస్తి అంత నువ్వు తీసుకోపో అన్నాడు ఈ సంభవం చూసినటువంటి దావీదు అంటాడు నీ ఆస్తి అంతా సీబాకి ఇచ్చాను రా ఆ రోజు ఇద్దరు పంచుకోపోండి అంటే మెఫీబోషెత్ ఒక మంచి మాట అంటాడు ఆస్తులు ఎవరికి కావాలయ్యా ఆయన అన్నమాట కళ్ళు తిరిగిపోతాయి నరాలు తెగిపోతాయి నాకు ఆస్తులు ముఖ్యం కాదు రాజ్యాలు ముఖ్యం కాదయ్యా అరణ్యము నుండి నీవు క్షేమముగా రాజ్యానికి తిరిగి వచ్చావు అదే నాకు చాలు నీ క్షేమము నాకు కావాలి నీ క్షేమం నాకు కావాలి నీతో దుఃఖపడటానికి నీతో నేను ఓదార్పును పొందటానికి నీతో కూడా నేను సంతోషించటానికి సిద్ధముగా ఉన్నాను కలిసి ఉండే కుటుంబం అమ్మా నాతో పాటు వస్తే వసతులు ఉండవు పరిస్థితులు దుఃఖపడే పరిస్థితులు ఉంటాయి నా మాట విను యవనస్తురాలు తిరిగి వెళ్ళి మీ మోయాబు ప్రాంతానికి ఏం కలిసి ఉండటానికి ఇష్టపడ్డారు ఋతు చరిత్రలో నిలిచిపోయారే కానీ ఓర్పా వలె వేరు కాలేదే నా ప్రియమైన సహోదరులారా కలిసి ఉండటం అంటే ఏమిటో తెలుసా ఏడ్చేవారితో చెప్పండి ఏడవాలి సంతోషించేవారితో చెప్పండి సంతోషించాలి మీరు ఇంటికెళ్ళి చదువుకోండి
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం నోట్ చేసుకోండి. నెక్స్ట్ రోమా పత్రిక 12వ అధ్యాయం, ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం. ఈ మూడు అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదవండి. ఇక్కడ శరీరములో ఉన్న అవయములను గురించి వ్రాయబడింది. ఈ మూడు అధ్యాయాల్లో వ్రాయబడింది శరీరములో ఉన్న అవయవాలను గురించి. ఏమని వ్రాయబడింది అవయవాలను గురించి? ఒక అవయం దుఃఖపడినప్పుడు అవయవాలన్నీ దుఃఖపడతాయి. ఒక అవయం ఏమండి హెచ్చింపబడినప్పుడు అవయవాలన్నీ హెచ్చింపబడతాయి. శరీరములో అవయవాలలో వివాదాలు లేక ఏ విధంగా దుఃఖపడేవాడితో మిగతా అవయాలు దుఃఖపడతాయి. కాలుకి దెబ్బ తగిలింది, చెయ్యి నీకు తగలాలే అంటదా? దుఃఖపడుతుంది. చెయ్యికి దెబ్బ తగిలింది, కాలు నీకు తగలాలే అంటదా? దుఃఖపడుతుంది. ఈ కంటిలో నలుసుబడింది ఏమండి, ఈ కన్ను నవ్వుతుందా? కలుషి ఉండటం అంటే ఇది. రెండో విషయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యం చదువుతారు, వినాలి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలసియుందురు. కలిసి ఉండటం అంటే రెండవ అనుభవం ఏమిటి తెలుసా? ఐశ్వర్యవంతునితో దరిద్రుడు, దరిద్రునితో ఐశ్వర్యవంతుడు కలసి ఉండాలి. అందరు ఒకసారి చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా. ఐశ్వర్యవంతునితో దరిద్రుడు, దరిద్రునితో ఐశ్వర్యవంతుడు ఎలా కలిసి ఉండగలుగుతారు? ఎలా సాధ్యం? ఫర్ ఎగ్జాంపుల్, తలలు పైకి లేపవేనండి. మీలో ఎవరికైనా కారు ఉంది, సింగిల్గా వెళ్తున్నారు, సింగిల్గా వెళ్తున్నారు, ఓకే, ఇటు చూడొచ్చుగా. ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తులు, విశ్వాసులే తెలిసిన వ్యక్తులు వెళ్తున్నారు. మీరు వెంటనే వెళ్తున్నప్పుడు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, మీతో పాటు టీచర్ అయితే టీచర్ వెళ్తున్నారు, మీతో పాటు ఒకవేళ డాక్టర్ అయితే డాక్టర్ వెళ్తున్నారు, మీతో పాటు ఒకవేళ ఎవరైనా మీ హోదాకు సంబంధించిన ఎవరైనా నడిచి వెళ్తున్నారనుకో, వెంటనే మీ వైపు చూస్తారు, మీరు చూస్తారు, హాయ్ హలో ఫ్రైజ్ లా కమ్ కమ్, లిఫ్ట్ ఇస్తారు, వెంటనే తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు, మనోడు కదా అని. ఓకే, అదే ఒక పేద ముసలమ్మో లేకపోతే పేదోళ్ళు ఎవరో సరిగ్గా బట్టలు లేక మురికి బట్టలు వేసుకొని నడవలేక నడవలేక గోరికుందేలాగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, సింగిల్గా మీరు వెళ్తున్నప్పుడు ఇలా ఆపిందని కానీ తెలియక ఆపి ఎక్కించుకోగలుగుతారా? ఆ హోదాలో ఉన్నవారు తేలాలి. ఇప్పుడు మీ సంగతే కాదు, జనరల్గా చెప్తున్నా. ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతునితో కలిసి ఉండగలుగుతారు, దరిద్రుడు దరిద్రునితో కలిసి ఉండగలుగుతారు. మరి ఐశ్వర్యవంతునితో ఏమండి దరిద్రుడు, దరిద్రుడితో ఐశ్వర్యవంతుడు ఎలా కలిసి ఉండగలుగుతారు? కలిసి ఉండటమే, కలిసి ఉండటమే కలిసి ఉండటం. అర్థమైందా నీకు? కలుషు ఉండటమే కలుషు ఉండటం అంటే ఇది క్రీస్తు యేసు మనస్సు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యములో ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని ఎందుకు దైవజనుడు చెప్పారు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఈ మనస్సు, ఈ మనస్సు ఏమిటా మనస్సు? ఆయన దేవుని స్వరూపి అయ్యుండి దేవునితో సమాన ఉండుట విడిచిపెట్టకూడిన భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే
రిక్తునిగా శిలువ మరణము పొందునంతగా తన్ను తానే తగ్గించుకొని ఆయన భాగ్యవంతుడైన దేవుడు, ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు, ఆయన మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అంతటి హోదాను విడిచిపెట్టి దీన దరిద్రులతో నివసించాడు, దీన దరిద్రులను కలుసుకున్నాడు, వారితో కలిసి ఉన్నాడు. క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండటం అంటే హోదాలు ఉన్నవారు హోదాలు ఉన్నాయని ఆలోచన చేయకూడదు, డబ్బు ఉన్నవారు డబ్బు ఉన్నదని ఆలోచన చేయకూడదు. మేమేద పెద్ద కులంలో పుట్టి పెరిగాము అనే ఫీలింగ్ మీకుంటే అది మీకు ఉండకూడదు. ఐశ్వర్యవంతులైనా సరే, ధనవంతులైనా సరే, ఏమండి, ఒకవేళ సీనియర్స్ అయినా సరే, జూనియర్స్ అయినా సరే, సీనియర్లు జూనియర్లతో ఉండగలగాలి, జూనియర్లు సీనియర్లతో ఉండగలగాలి, ఐశ్వర్యవంతుడు దరిద్రుడితో ఉండగలగాలి, దరిద్రుడు ఐశ్వర్యవంతులతో ఉండగలగాలి. అలా ఉండటమే కలిసి ఉండుట. నా మాటలు అర్థమైన వారందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. అలా ఉండితే కలిసి ఉండుట, కలిసి ఉండుట, కలిసి ఉండుట. ఓ సంఘంలో నేను పనిచేసినప్పుడు అక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండేవారు, కాస్త పెద్ద అయిన వయసులో, కొంచెం వయసులో పెద్ద అయినండి, కిందే కూర్చుంటాం ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు అందరూ. ఇక మన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, కొంచెం పల్లెలోళ్ళు అడావుడిగా వస్తుంటారు. ఆయన గారు వరుసలో ఉంటారు, ఆ పల్లెలోళ్ళు కొంచెం ఆయన గమనించుకోకుండా అటు ఇటు నెడతామంటే కొద్దిగా దూరం అవుతూ ఉంటాం. బిజినెస్ మ్యాన్ కదా, కొంచెం వయసు పెద్ద ఉంది కదా అని ఆయన ముందు ఎవరైనా ఇద్దరుంటే, వెనక ఆయన ఉంటే నేను ఆయనకి చేయిపెట్టి ప్రార్థన చేద్దాను, పెద్ద ఆయన కదా పాపం వెళ్తారు చాలాసేపు నిలబడ్డారని, ఆయన చేద్దామని చెయ్యాలా పెట్టబోతుంటే ఆయన అంటారు, మూడు సార్లు గమనించాను, నేను మరలా మూడు రెండోసారి కూడా చేయి పెట్టబోతే నవ్వుకుంటా. అంటే చెప్పండి, నేనేది అడావుడిగా వెళ్ళాలని, నేనేది పెద్ద అయినని, లేకపోతే కొంచెం హోదా ఉన్న వ్యక్తినని మీరు త్వరపడి చేయి పెట్టబోతున్నారేమో, పెట్టపాకండి, ముందు వారికి చెయ్యండి, తర్వాతే నాకు చెయ్యండి. మర్చిపోలేను, అవన్నీ అలాగే మనసులో స్థిరపడి ఉంటాయి. అందరు తీయండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం. ఒక మంచి వర్తమానం చెప్పాడు, సంఘములో ఉన్న ప్రజలను గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు వినండి, చదువుతారు మొదటి నుండి. మూడు మాటలు చెప్పారు, చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ మోమాటము గలవారై ఉండకుడి. నేను చెప్తా ఇంకొక మాట కూడా నోట్ చేసుకోవడం ముందు, మోమాటము గలవారై ఉండకుడి. నెక్స్ట్, మనస్సులో మీరు విభాద భేదములు పెట్టుకోబాకండి. క్రిందకి రండి, రైట్ సైడ్ క్రిందకి, 3-1. పక్షపాతము లేనివారై. ఈ మూడు మాటలు టిక్ చేసుకోండి, రైట్ సైడ్ పేపర్లో ఉంటాయి. రెండు మాటలు స్టార్టింగ్లో ఒక మాట ఉంటుంది, రైట్ సైడ్ చూడండి. మనస్సులో భేదాలు లేకుండా ఉండండి, కింద పక్షపాతము లేనివారిగా ఉండండి, పక్షపాతం చూపాకండి, మోమాటము గలవారై ఉండకుడి. తర్వాత పక్షపాతం చూడబాకండి, చూపాకండి, మనస్సులో భేదాలు పెట్టుకోబాకండి అని ఎందుకు చెప్పారు, తలను పైకి లేపండి చెప్తా. ఒక ధనవంతుడు
ఓదారంగు వస్త్రము ధరించుకొని ప్రార్థనా మందిరంలోనికి వచ్చారు, సమాజానికి వచ్చారు. బాగా ధనవంతుడు, ఓదారంగు వస్త్రం కట్టుకున్నారు, వ్రేలికి గోల్డ్ రింగ్, మంచి ఉంగరం పెట్టుకున్నారు, వచ్చారు. అతన్ని చూడండి మీరు, మురికి బట్టలు ధరించుకున్నటువంటి ఒక దీన దరిద్రుడు ఆ మురికి బట్టలతో సమాజానికి వచ్చారు. అప్పుడు మీరు ఈ ఓదారంగు వస్త్రము ధరించుకొని ఉంగరం పెట్టుకున్న వ్యక్తిని ఐ ప్లేస్లో కూర్చుండబెట్టి ఈ మురికి బట్టలు ధరించుకున్న వ్యక్తిని చూసి అతన్ని మీరు ఒక లో ప్లేస్లో కూర్చుండబెడితే మీరు మోమాటము చూపినవారు కాదా? మీరు పక్షపాతం చూపినవారు కాదా? మీ మనసులో భేదాలు పెట్టుకున్నవారు కాదా? లేదా నేను చెప్పే మాట? సంఘాలలో ఈ రోజున జరుగుతుంది ఏమిటండి? పాస్టర్ గారు మా కులస్తుడా? అయితే మనమంతా ఆయన పక్షపు వారి. పాస్టర్ అమ్మగారు మన కులస్తురాలా? అయితే మనమంతా వారి పక్షపు వారి. సంఘములో అది అవసరమా? డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం, డబ్బు లేని వారికి ఒక న్యాయమా? కోర్టులో న్యాయదేవతకి కళ్ళకు బట్ట ఎందుకు కడతారు చెప్పండి? నాకు తెలిసిన, నేను చదివిన లా గురించి చెప్పేనా? నేను రీసెర్చ్ చేసి లా చదివిన దాని గురించి చెప్పేదా? కళ్ళు తెరిస్తే, కళ్ళకు బట్ట లేకపోతే అందులో రాజకీయ నాయకుడు నిలబడతాడు. రాజకీయ నాయకుడే ఎంపీ నిలబడతారు, ఎంపీయే ఒక సీఎం నిలబడతాడు, సీఎంఏ ఒక ఫిఎం నిలబడతాడు, ఫిఎంఏ అని చూడాలి. బట్టలు లేకపోతే దరిద్రుడు నిలబడతాడు, దరిద్రుడా ఈ దేవుందులే. ధనవంతుడు నిలబడతాడు, అమ్మో ఈ ధనవంతుడే. కళ్ళకు బట్టలు కట్టింది ఎందుకంటే నాలాలో చెప్తున్నా, కోర్టుకు వచ్చిన తర్వాత వారు ఎవరైనా సరే సమాన న్యాయము జరగాలి, సమాన న్యాయము జరగాలి, సమాన న్యాయము జరగాలి. సంఘాలలో ఈరోజు నేను విమర్శించాను అని అనుకోవద్దు, కానీ ఈ వర్తమానం వింటున్న సంఘ కాపురులైన సంఘ విశ్వాసులైన ఎవరైనా కొంతమంది గమనించండి, సంఘాలలో విభేదాలు, మోమాటం చూపేవారు, మోమాటం కలిగి పక్షపాతం చూపేవారు, అలా ఉంటే అది కలిసి ఎలా ఉంటుంది? లోకములో ఏమండి, కొన్ని ఉంటాయి కొన్ని విభజనలు. ఈ ఐ క్యాస్ట్ వాళ్ళు, లో క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళ దళితులు, దళితులని. రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని కూడా ఒక రోజున సమాజం అర్థం చేసుకోలేదు. చిన్న వయసు నుండే తన మనస్సులో బాధ, దళితులను ఏమండి ట్యాప్ దగ్గరికి వెళితే ఆ దళితులు నీళ్లు త్రాగే అర్హత కూడా లేదు స్కూల్లో. ఐ క్యాస్ట్ వాళ్ళు వచ్చి ట్రాప్ తిప్పితే ఈ దళితుడు త్రాగాలి, ఆ దళితుడికి కూర్చోడానికి అవకాశం లేదు. వాడు సొంతంగా ఇంటి దగ్గర నుంచి ఒక గోని పట్ట తెచ్చుకొని స్కూల్లో గోని పట్టేసుకొని కూర్చొని చదువుకోవాలి. వాడు తినడానికి సొంతంగా ఒక పళ్ళెం తెచ్చుకొని ఆ పళ్ళెంలో తినాలి. అంబేద్కర్ గారు చిన్న వయసు నుండి ఆ చిల్డ్రన్స్గా ఉన్నప్పటి నుండి
ఆ నర్సరీ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివేటప్పటి నుంచే ఇవన్నీ మనస్సులో పెట్టుకొని వ్యక్తిగతంగా తాను అనుభవించి చదువుకోవడానికి వెళితే కాలేజీలో అవకాశం లేక అయినా కృషి చేసి చదివారు. చివరికి ఆయన యొక్క స్టేటస్ను బట్టి రాజ్యాంగాన్ని రాసే స్థితిని దేవుడు ఆయనకు అప్పగించాడు. ఎవరూ లేరు ఆ రోజుల్లో, ఏడుగురు ఉండేవారు రాజ్యాంగం రాసేవాళ్ళు, ఏడుగురు మొత్తం సర్దుకుపోయారు, అంబేద్కర్ గారికి అప్పగించాడు దేవుడు. అందుకే ఏమండి, ఆయన ఇదంతా మనస్సులో పెట్టుకొని దళితులకు ఈ రిజర్వేషన్ ఉండాలి, వీరికి ఈ రిజర్వేషన్ ఉండాలి, రిజర్వేషన్ ఉండాలి, ఈరోజు కూడా ఆయన పాటించిన చెప్పిన మాటలు వింటే సమాన న్యాయం జరిగేది. మనోళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆ రోజుల్లో రాశారులేని దాన్ని మరలా ఇప్పుడు త్రిప్పి రాయటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రోజుల్లో సరే నేను అలా చెప్తున్నా అనుకోవద్దు, స్వతంత్రాన్ని కోసం పోరాడుతున్న వ్యక్తులతో కూడా విభజన అయ్యారు అంబేద్కర్ గారు. చరిత్ర చదువుకోండి మీరు. కొన్నిసార్లు మహాత్మా గాంధీతో కూడా వేరయ్యే పరిస్థితులు వచ్చాయి. చరిత్ర చదువుకోండి, నేను చెప్పే మాటలు కాదు. సమాన న్యాయం కావాలి సమాజంలో. దళితులని, హైకాస్ట్ అని, లో క్యాస్ట్ అనే ఫీలింగ్స్ ఉన్నాయి. దేవుని ప్రజలారా, మీలో ఈ విభేదాలు ఉండకూడదు. ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు దరిద్రులతో కలిసి ఉండగలగాలి, దరిద్రుడు ఐశ్వర్యవంతునితో కలిసి ఉండగలగాలి. అలా కలిసి ఉండటమే ఏమండి, కలిసి ఉండటం. దానియేలు గ్రంథములో 2:41, ఇనుము బురద రెండు కలిసి ఉన్నాయి కానీ రెండు అతకట్లేదు. ఇనుముతో బురద, బురదతో ఇనుము అతకట్లేదు. ఇనుము అంటేనేమో ధనవంతులకు సాదృశ్యం, బురద మట్టి అంటేనేమో దరిద్రులకు సాదృశ్యం. సమాజంలో కలిసి ఉండలేకపోతున్నాయి, కలిసి ఉండలేకపోతున్నారు. ప్రేమైన సహోదరులారా, ఆ రాజ్యములో భేదములు ఉంటాయి. ఇనుముతో బురద, బురదతో ఇనుము కలిసి ఉండలేవు, అతకలేవు. కనుక రాజ్యాంగములో ఈ రోజున భేదాలు, లోకములో భేదాలు, ఆ భేదాలు సంఘములో రాకూడదు. అందరు చెప్పండి ఒకసారి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఓకే, రోమా పత్రిక 15:32 చదువుతారు, వినండి. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి అందరము కలిసి పోరాడుదాం. మరొకసారి చెప్పండి, చెప్పాలి కొంచెం గట్టిగా. ఇంటికి వెళ్ళి భర్తకు చెప్పండి, ఏమండి ఇద్దరం కలిసి పోరాడదామండి. నువ్వు తెచ్చి పెడతావు ఉంటుంది, నేను ఎక్కడ కూర్చొని తినేదండి. ఇద్దరం కలిసి పోరాడదామండి. ఇంటికి వెళ్ళి చెప్పండి. ఏమి నవ్వారు మీరు? మీరు కూడా చెప్పండి, ఇదిగో ఇద్దరం కలిసి పోరాడదాం. నువ్వేం ఉద్యోగం చేసి సంపాదిస్తా ఉన్నావు, నేనేం ఉద్యోగం లేకుండా ఇంటి దగ్గర పిల్లల్ని ఆడించుకుంటూ కూర్చున్నాను. ఇద్దరం కలిసి పోరాడదాం. ఎంత మంచి మాట దైవజన పౌలు అంటాడు, కలిసి పోరాడదాం. కలిసి ఒకరితో ఒకరు ఏడ్చువాడితో ఏడవాలి,
కలిసి ధనవంతునితో దరిద్రుడు దరిద్రునితో ధనవంతుడు కలిసి ఉండాలి. మూడవది కలిసి పోరాడాలి, కలిసి కష్టపడాలి, కలిసి ప్రయాసపడాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి 4 రూపాయలు కూడబెట్టుకోవాలి. కూర్చొని తింటే కొండైనా కరుగుతుందట. మా అమ్మ ఎప్పుడు ఆ మాట అంటారు, కూర్చొని తింటే కొండైనా కరిగిపోయింది. ఎందుకండి? ఒక భర్తతో కలిసి భార్య పోరాడాలి, ఒక భార్యతో కలిసి భర్త పోరాడాలి. పరిచర్యలో నేనంతా ప్రయాసపడి పోరాడుతూ ఉన్నాను. ఇక్కడున్న పాస్టర్స్ అయినా సిస్టర్స్ అయినా వారి వంతు వారు కలిసి పోరాడాలి. కొత్త కొత్తగా ఎవరు వస్తున్నారు, ఏ కుటుంబాలు వస్తున్నాయి, ఎవరు వస్తున్నారు, వారిని పరిచయం చేసుకోవాలి, వారి దగ్గరికి వెళ్ళాలి. ఆ ఇంటికి వెళ్ళి 3 నెలలైందా 2 నెలలైందా 3 నెలలైందా వెంటనే వారితో మాట్లాడాలి, ఒకసారి విజిట్ చేయాలి అనే ప్రయాస లేదు అని కాదు, ఉదాహరణ చెప్తున్నా, సందేశం సబ్జెక్టును బట్టి చెప్తున్నాను. కలిసి విజిటింగ్ చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి పోరాడాలి. అందరూ ఒకసారి చేతులు ఊపుతూ చెప్పండి, గట్టిగా అలేలి అని చెప్పండి. మరి ఇప్పుడు కలిసి మీరు పోరాడుతున్నారా? మీరు కలిసి ఏమండి ప్రయాసపడుతున్నారా? మీరు కలిసి నడిపించబడుతున్నారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రసంగి గ్రంథం 4:8 చదువుతున్నారు, చూడండి మంచి మాట. ఒక కలిసి ఉన్న కుటుంబం గురించి, కలిసి ఉన్న సంఘాన్ని గురించి, కలిసి ఉన్న పరిస్థితులను గురించి ఇక్కడ వ్రాయబడింది. ఏమని రాయబడింది? ఒంటరిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు, ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు పడిపోయినను ఒకడు తన తోడి వానని లేవుచారండి. పడిపోతే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి తిరిగి లేపుతాడు. ఒంటరిగాడు పడిపోతే ఎవరు లేపుతారు? హలో, మీరు కుటుంబంతో కలిసి, సంఘంతో కలిసి, సేవకులతో కలిసి ఉండకపోతే ఒంటరిగా అయి ఉంటారు. ఒంటరి అయినటువంటి మీరు కృంగిపోయినప్పుడు ఎవరు లేవనెత్తుతారు? గొంతులు అన్ని నీళ్లు పోసేవాళ్ళు కూడా దొరకరు, అంత ఆహారం పెట్టేవారు కూడా దొరకరు. స్తోత్రం, ఇప్పుడు చెప్తారులే స్తోత్రం. ఏమండి మరి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారా? ఇద్దరు కలిసి ఉంటే ఒకరు పడిపోయినప్పుడు ఇంకొకరు లేవనెత్తగలుగుతారు, ఒకరు కృంగిపోయినప్పుడు ఇంకొకరు ఏమండి పైకి తీయగలుగుతారు. అక్కడ 3 మంచి మాటలు ఉంటాయి. ఒకరు పడిపోయినప్పుడు ఒకరు లేవనెత్తగలుగుతారు. ఇద్దరు కలిసి ఒక సమస్యను ఎదిరించాలి, సమస్యను కలిసి ఎదిరించాలి. ద్వితీయోపదేశ కాండములో ఉంది 32:30 ఒకడు మీలో 1,000 మందిని తరుమును, ఇద్దరు కలిసి 10,000 మందిని తరుముదురు. ఒకడు 1,000 మందిని తరిమితే ఇద్దరు కలిసినప్పుడు 10,000 మందిని తరుముతారు. ప్రియమైన సహోదరులారా, కలిసి పోరాడండి, కలిసి ప్రయాసపడండి, కలిసి ప్రార్థన చేయండి. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా లేలి. మీ వీధిలో ఎవరైనా 10 మంది విశ్వాసులుంటే, దయ్యం పట్టిన వ్యక్తి ఎవరైనా అక్కడ ఒకరు ఉంటే వినండి, ఆ 10 మంది చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడే
ఆమెలో ఉన్న దురాత్మ శక్తి ఆమెను విడిచిపెట్టిపోతాడు. మీరు ఒక్కరు చేయండి, మీరు ఎంత ప్రార్థన చేసినా మీ ప్రార్థనను బట్టి సాతాను గాడు పారిపోడు. 10 మంది కలిసి చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి. నేను చాలా పర్యాయాలు చూశాను, నా మటుకు నేను చెప్తున్నా. నేను సింగిల్గా ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడటం సాతాను శక్తులు సమయం పడుతుంది వెళ్ళగొట్టాలంటే. నాకు తెలుసు ఐక్యతగా ప్రార్థన చేస్తే కలిగే కార్యాలు ఏంటో. 10 మంది విశ్వాసులు ఉంటే అందరూ చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి అంటే, ప్రార్థన చేస్తున్నప్పుడే సాతాను పారిపోతూ ఉంటాడు. ఆ సంగతి తెలిసిన దానియేలు దేశంలో ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళి దానియేలు తన స్నేహితుల్ని కలుసుకొని స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు. కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రి దర్శనమందు దేవుడు ఆ మర్మమును బయలుపరచెను, ఆ మర్మమును బయలుపరచెను. కలిసి ప్రార్థన చేయండి, బలాన్ని పుంజుకోబోతున్నా. కలిసి ప్రార్థన చేయండి, శక్తి గల కార్యములు జరగబోతున్నాయి. కలిసి ప్రార్థన చేయండి, సాహస కార్యాలు జరగబోతున్నాయి. కలిసి ప్రార్థన చేయండి, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. కలిసి ప్రయాసపడండి, కలిసి పోరాడండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పండి గట్టిగా. అక్క ప్రార్థన చేసుకుందాం రండి అక్క, కొంచెం ఖాళీ కూడా నువ్వు చేసుకో, అదంతా సపరేట్. అక్క కలిసి కొంచెం గిన్నెలు కడుగుదాం రా, నువ్వు కడుక్కో, నా నేను కడుక్కుంటా సపరేట్. అక్క కలిసి కొంచెం కూర వండుదావా, కలిసి కుదరదు, ఐఆమ్ సపరేట్. నా మాట వినండి, ఒంటరిగా ఉండుట కంటే కలిసి ఉండుట ఎన్నో సాహస కార్యాలు జరుగుతాయి. ఆమెన్ చెప్పండి గట్టిగా చెప్పండి. కలిసి పోరాడాలి, అందరు చెప్పండి కలిసి పోరాడాలి. ఆఖరికి ఒక చిన్న మాట, యెజ్రా గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యములో ఒక చక్కని మాట వ్రాయబడింది. యెజ్రా గ్రంథం 4:2లో ఒక చక్కని మాట వ్రాయబడి, అదేమిటంటే, మేమును మీతో కలిసి కట్టెదము. ఇది నోట్ చేసుకోండి, కలిసి కట్టెదము, కలిసి కట్టెదము. అందరు చెప్పండి ఒకసారి గట్టిగా, అలేలియా కాదు రాజన్న అనండి గట్టిగా, మీతో కలిసి మేమును కట్టెదము. వన్ మోర్ ప్లీజ్, రాజన్న మీతో కలిసి మేమును కట్టెదము. మేము కూడా పరిచర్యలో తోడ్పడుదము. వెరీ గుడ్, మంచి వాళ్ళు కలిసి పనిచేయాలి. సేవకుల కలిసి కలిసి వా, కలిసి కట్టాలి, కలిసి కట్టాలి, కలిసి కట్టాలి. కలిసి మనం ఈ పరిచర్య చేయబోతూ ఉన్నాము, కలిసి మన సంఘాన్ని మనం అభివృద్ధి పరుచుకోబోతున్నాము, కలిసి మనం ఈ పరిచర్యని కొనసాగించబోతున్నాము. కలిసి మనము రాబోయే రోజుల్లో 10,000 మంది ప్రార్థనా మందిరాన్ని కట్టుకోబోతున్నాం. గట్టు గట్టి గట్టు గట్టిగా 10,000 మంది ఆరాధన చేసుకునే మందిరాన్ని కట్టుకోబోతున్నాము. హల్లెలూయా. వర్షపు జల్లులు కూడా రాకుండా ప్రార్థనా మందిరాన్ని కట్టుకోబోతున్నాం. ప్రభు చిత్తం అయితే ఏసీ కూడా పెట్టుకోబోతున్నాము. నా మాట ఆలోచన నెరవేరునుగాక. ఎకరో స్థలంలో ప్రార్థనా మందిరాన్ని నిర్మించబోతున్నాం. ఆమెన్ చెప్పొచ్చుగా, చెప్పండి అందరు కలిసి చెప్పండి, మేమును కలిసి
కట్టెదము. ప్రేమగల తండ్రి, లోకములో ఇనుము వలె జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు, బురద వలె సామాన్యమైన ప్రజలు కలిసి ఉండలేక విభేదాల మధ్యలో, మోమాటాల మధ్యలో పక్షపాతంగా నడిపించబడుతున్న ఈ భయంకరమైన రోజుల్లో కలిసి ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏమిటో ఈ వర్తమానము ద్వారా ప్రతి ఒక్కరికి మీరు తెలియజేశారు. అందుకు స్తుతిస్తూ ఉన్నాము. కలిసి ఉండకుండా చేసే వాటన్నిటినీ ఇక మీదట తొలగించి కలిసి కలకాలం మీతో బ్రతుకున్నట్లు ప్రతి ఒక్కరికి కృప చూపించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్.